ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త. సో హై స్కూల్ ప్లేస్లో బోధనకు నియామకాలు ప్రభుత్వం చర్యలు. 1752 పోస్టులో స్కూల్ అసిస్టెంట్లకు అవకాశం. సబ్జెక్ట్ టీచర్లుగా 7000 మంది ఎస్జీటీలకు పదోన్నతి. సీనియారిటీ ప్రతిభ ఆధారంగా ఎంపిక. ఇంటర్ స్థాయి బోధనకు ఎంపికైన వారికి అదనపు ఇంక్రిమెంట్. ఈ నెలాఖరు నాటికి నియామక ప్రక్రియ పూర్తి. సో మండలానికి ఒక బాలికల జూనియర్ కాలేజీ అనే మాట నిలబెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆయా కాలేజీలో బోధనకు అవసరమైన సిబ్బంది నియామకాలకు చర్యలు చేపట్టింది. దీంతోపాటు దాదాపు 7000 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లకు పదోన్నతి కల్పించి హై స్కూల్ స్థాయిలో సబ్జెక్ట్ టీచర్లుగా అయితే నియమించనుంది. ఈ మొత్తం ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వం గత విద్యా సంస్థలో రాష్ట్ర 292 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హై స్కూల్ స్థాయి అంటే జూనియర్ కాలేజీ స్థాయి కింద చేస్తూ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాలు జూనియర్ కళాశాలలు లేని చోట ప్లస్ స్కూళ్లకు గుర్తించి బాలికలకు ఇంటర్మీడియట్ విద్యా బోధన ప్రారంభించింది. ఈ క్రమంలో 2022-23 విద్యా సంస్థలు 172 ప్లస్ హై స్కూల్స్లో ప్రవేశాలు చేపట్టిందనమాట. వచ్చే విద్యా సంస్థలు మిగిలిన 115 ప్లస్ స్కూల్స్లోనూ ఇంటర్ తరగతులు అయితే నిర్వహించాలని డిసైడ్ అయ్యారు. ఇప్పుడు 7000 ఎస్జీటీలు 1752 ఎస్సీలకు అవకాశం అయితే కల్పించారు. 2023-24 విద్యా సంస్థలో జూన్1 నుంచి ఇంటర్ తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రస్తుత గణాంకాల ప్రకారం హై స్కూల్ ప్లస్ స్థాయిలో ఇంటర్ తరగతుల బోధనకు 1752 మంది ఉపాధ్యాయులు అవసరమని గుర్తించారు. ఇందులో ఇక్కడ ఎంపీసీ, బైపీసీ, కామర్స్, ఆర్ట్స్ సబ్జెక్టులకు అవసరమైతే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో సేవలు అందిస్తున్న హై స్కూల్ అంటే స్కూల్ అసిస్టెంట్లతో సీనియారిటీతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్ పీజీటీ అర్హతలు ఉన్న వారిని హై స్కూలు ప్లస్లో నియమిస్తున్నారన్నమాట. ఎంతకాలం పాఠశాల స్థాయి బోధనలో ఉన్నవారికి కాలేజీ స్థాయిలో బోధనకు ఎంతవరకు అనువుగా ఉన్నారో ఇంటర్ బోర్డు ద్వారా పరీక్షించనున్నారు. అనంతరం ఎంపికైన 1752 మంది స్కూల్ అసిస్టెంట్లకు ఇంక్రిమెంట్ ఆధారంగా ఇచ్చి జూనియర్ కాలేజీలో బోధనకు అయితే నియమించనున్నారు. కాగా దాదాపు 6000-7000 మంది ఎస్జీటీలకు పదోన్నతిని సైతం ప్రభుత్వం కల్పించనుంది. వీరి హై స్కూల్ స్థాయిలో సబ్జెక్ట్ నిపుణులుగా నియమించనుంది. పదోన్నతులు పోస్టులు ప్రతి ప్రక్రియ అంతా కూడా నెలాఖరులాగా పూర్తవుతుందన్నమాట. సో ఈ విధంగా శుభవార్త అయితే చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి.